తెలంగాణ న్యూస్ ఎక్స్ప్రెస్ అప్డేట్ చూద్దాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతమానేపల్లి మండలం బారిగూడ గ్రామంలోని రోడ్లపై వరద నీరు నిలవడంతో గ్రామస్తులు వరినాట్లు వేశారు. సైడ్ డ్రైనేజీలు లేకపోవడంతో రోడ్డుపై వరద నీరు నిలుస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరుకుపోయిన బురద దుర్వాసనతో రోగాల బారిన పడుతున్నామని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని రోడ్డుపై వరినాట్లు వేస్తూ గ్రామస్తులు నిరసన చేపట్టారు. శంషాబాద్ రాజేంద్ర నగర్ సర్కిల్ కాటేదానిలో దొంగలు హల్చల్ చేశారు. బ్యాటరీ ఫ్యాక్టరీలో చొరబడి అల్మారాలో ఉన్న 50 లక్షల రూపాయలతో పాటు వాచ్మెన్ ను కత్తితో బెదిరించి దొంగలు పరారయ్యారు. దొంగతనానికి పాల్పడింది తెలిసిన వారే అని పోలీసులు అనుమానిస్తున్నారు. రంగంలోకి దిగిన క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ లో గురు పౌర్ణమిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వేడుకలు ప్రారంభమయ్యే గురు పౌర్ణమి సందర్భంగా దిల్సుఖ్ నగర్ సాయిబాబా ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలి వస్తున్న వేళ ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ తెలిపింది. అన్ని సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శిరిడీ సహా ప్రముఖ ఆలయాల్లో భక్తుల తాకిడితో కోలాహలం నెలకొంది. పూజలు భజనలు కీర్తనలతో ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా స్వామి అమ్మవార్లకు పంచోపనిషత్తులతో క్షీరాభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు. పౌర్ణమి సందర్భంగా భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి దర్శనానికి పెద్ద ఎత్తున బారులు తీరారు. కొమరం భీం ప్రాజెక్టు ప్రమాద ప్రంచున ఉందని ఆసిఫాబాద్ మాజీ ఎంపీపీ మల్లికార్జున యాదవ్ కొమరం భీం ప్రాజెక్టును సందర్శించారు. జిల్లాలోని 45,500 ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో అడా గ్రామంలో పెద్దవాగుపై ఈ ప్రాజెక్టును నిర్మించారు. నిరుడితో పోలిస్తే ఆనకట్టుకు వరద మీటర్ల వరకు కూడా బీటలు వారి పగుళ్లు తేలి మరింత కుంగిపోయింది. ప్రాజెక్టు పరిస్థితి ఆందోళనకరంగా మారినా బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు రిపేర్స్ కోసం ఒక్క పైసా కూడా ఇవ్వకపోవడంపై ఆయన మండిపడ్డారు.